ఎన్నికల ముందు వరకు మద్యపాన నిషేధమని హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఆ తర్వాత మాట మార్చారని కరోనా రెడ్ జోన్ ఉన్న ప్రాంతాల్లో కూడా మద్యం విక్రయాలు జరిగించి రాష్ట్రంలో మరింత వైరస్ వ్యాప్తికి వైసీపీయే కారణమని మద్యం పాలసీపై మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్యే రోజాకు లేదని అంటున్నా టీడీపీ నెల్లూరు మాజీ నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో మా 90 న్యూస్ ప్రతినిధి జనార్దన్ ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్ దాదాపు 1880 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వాటిలో 97 పాజిటివ్ కేసులు నెల్లూరు జిల్లాలో నమోదు కావడం రెడ్ జోన్ కింద ప్రకటించడంతో చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు లాక్డౌన్ 30లో మద్యం షాపులు తెరవడంతో ఒక్కసారిగా ప్రజలు తండోపతండాలుగా వచ్చి చేరి మినిమం డిస్టెన్స్ లేకుండా ఎటంటే అటు పైన బడి తీసుకోవడం వల్ల కరోనా ఇంకా విస్తృత స్థాయిలో విస్తరించే ప్రభావం ఏర్పడింది దానిపైన మాజీ నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు కరోనా రోజుకు రోజు విజృంభిస్తుంది మరి ఏ రోజు ఎట్టొస్తుందో కూడా ఈరోజు మనకు కనిపెట్టలేని పరిస్థితి ఈరోజు ప్రజ అది మొత్తం ప్రపంచ దేశాల్లో అంతా కూడా ఒక భయభ్రాంతులయ్యే పరిస్థితుల్లో మన రాష్ట్రంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కరోనా అంటే లెక్కలేదు నేను కాలుతో కొట్టేస్తానని టైప్లో మాట్లాడుతున్నాడు ఆయన ఆయనకి తెలిస్తే కదా కరోనా అంటే ఏందో తెలియదు ఇంకోటి ఏం తెలియదు ఆయనకేం తెలియని మనిషి అటువంటి పరిస్థితుల్లో మనం ఏమంటున్నాం ఈరోజు ప్రార్థన ముస్లిమ్స్ పండగ 5 మంది కన్నా ఎక్కువ చేయొద్దు అంటున్నాం గుళ్ళలోకి ఎవరు బాగోద్దు అంటున్నాం బడికి ఎవరిని బాగోద్దు అంటున్నాం అదే రకంగా చర్చికి ఎవరిని బాగోద్దు అంటున్నాం ఓకే ఏ 5 మంది కన్నా ఎక్కువ పోతే కూడా దాంట్లో కరోనా వస్తుందని చెప్పి చెప్తున్నారు మరి ఈరోజు మందులు బ్రాందీ షాపుల దగ్గర వేల మంది కూడా ఈరోజు క్యూలో నిలబడి అసలు డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఒకరికొకరికి అదుక్కో నిలబడుతున్నారు అంటే అదేందో ఒక అమృతం మళ్ళీ దొరకదేమో అన్నట్టుగా నిలబడుతున్నారు దీనివల్ల మళ్ళీ కరోనా ఎక్కువ అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు తెలియదా అది ప్రభుత్వానికి తెలియదా ఇంకా లాక్డౌన్ ఎక్కడ ఉందండి ఇప్పుడు పోలీసు కూడా ఏం చేస్తున్నారు స్కూటర్లు ఎక్కడ పోతున్నారు బ్రాంచ్ షాప్ పోతున్నాం వదిలేస్తున్నారు వచ్చేటప్పుడు మళ్ళీ మీరు మళ్ళీ పోలీసు ఆపితే జోబులో చూసి వాళ్ళు మేము మందు కొనుక్కో వస్తున్నాం వదిలేస్తున్నారు దీనివల్ల కరోనా ఎక్కువ విజృంభించే అవకాశం ఉందని కూడా నేను తెలియజేస్తున్నా నేను మొదటి నుంచి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేని వ్యవహారం ఇది ఒకరి సలహాలు తీసుకునే వ్యవహారం కాదు ఇది ఈ కరోనా అనేది ఇంత విజృంభించిన కారణం అతని అసమర్థ పాలన కారణం మరి ఎన్నికల ముందేం చెప్పాడు మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తాను ఎక్కడ స్టార్ హోటల్ దాక్కుంటారు ఇది పేద ప్రజలను ఇబ్బంది పెట్టనివ్వను అని గట్టిగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికలైన తర్వాత మద్యం వ్యాపారం చేస్తున్నాడు మద్యం వ్యాపారం చేస్తే మొన్న ఒకరోజు వదిలాడు మొన్న ఒకరోజు వదిలేసి ఎక్కువ జనాన్ని చూశాడు ఆ రోజుకి 500 కోట్ల ఆదాయం ఆయనకి ఆయనకి ఆశ కలిగింది ఆశ కలిగి టోటల్గా 75% అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 60 రూపాయలు ఉన్న 58 రూపాయలు ఉన్న క్వార్టరు ఈరోజు 230 రూపాయలు అయిపోయింది ఎంత వ్యత్యాసం చూడండి మద్యపానం నిషేధిస్తానన్న వ్యక్తి మా పేదల బతుకుల్లో వెలుగు నింపుతానన్న వ్యక్తి ఈరోజు వాళ్ళ పేదల బతుకుల్ని ఒక బుగ్గి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏమవుతుంది పాపం పేదలకు అలవాటు అయిపోయింది వాళ్ళు తాగేది ఇప్పుడు లేకుంటే 40 రోజులు లాక్డౌన్ ఉంది వాళ్ళు గమ్గానే ఉంటారు ఇబ్బంది లేదు కానీ ఈ మందు పెట్టడంతో 230 అయినా కొంటారు 330 అయినా కొంటారు ఆయన ఒక మాట చెప్తున్నాడు మరి అది చెవిలో మరి పువ్వు పెట్టుకోవాలో క్యాలిఫ్లవర్ పెట్టుకోవాలో అర్థం కావట్లా రేటు ఎక్కువ పెంచితే కొనడం తగ్గద్ది అప్పుడు మద్యపాన నిషేధానికి ఈజీగా ఉంటుంది అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు బాగా తెలియగలడు ఎందుకంటే ఆయన వ్యాపారస్తుడు ఆయన మంచి వ్యాపారాలు బాగా తెలుసు కాబట్టి ఈరోజు మద్య వ్యాపారంలో ఎలా సంపాదించాలో తెలుసుకొని ప్రజలు విమర్శించకుండా మద్యపానం తగ్గేదానికి రేటు పెంచుతున్నాడు ఈరోజు చూడండి ఏ బ్రాంచ్ షాప్ దగ్గర చూసినా వేలల్లో ఉంటున్నారు జనం మరి 5 మంది కన్నా ప్రార్థన ఎక్కువ చేయొద్దన్నావే రేపు రంజాన్కి అక్కడ కరోనా వస్తే ఇప్పుడు ఇక్కడ ఎక్కడ రాదా మరి కేవలం చేతగానే తనంతో పూర్తిగా వదిలేశాడు ఇతను మెయింటైన్ చేయలేడు ఇతను చేతగానే మాటలు చేస్తూ ఉన్నాడు దీనివల్ల ఈ మద్యం షాపులు వెంటనే బ్యాన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నువ్వు దేనికైతే మాట కట్టుబడ్డావో మద్యపాన నిషేధం అని దమ్ముంటే చెయ్యి దమ్ముంటే చెయ్యి నువ్వు చేత కాకుండా తప్పుకో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నావు కరోనా ఇంక 10 రోజులు ఎంత పెరగద్దో ఎవరికి అర్థం కాని పరిస్థితి అయిపోయింది మరి ఇన్ని రోజులు పాపం డాక్టర్లు కృషి చేశారు నర్సులు పారిశుద్ధ్య కార్మికులు పోలీస్ అంతా కష్టపడి కరోనా తగ్గించే పరిస్థితుల్లో మళ్ళీ మద్యంతో
కరోనా విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని కూడా తెలియజేస్తున్నాం మద్యం షాపుల గురించి టీడీపీ కార్యకర్తలు గాని టీడీపీ నాయకులు గాని విమర్శించే హక్కు మీకు లేదంటూ నగరి ఎమ్మెల్యే రోజా ప్రస్తావించింది ఎందుకంటే దాదాపు నందమూరి తారక రామారావు గారు సంపూర్ణ మద్యపానం నిషేధించుంటే దాని తర్వాత ఓపెన్ చేసి బెల్ట్ షాపులు విపరీతంగా పల్లెల్లో కూడా మద్యం పారేటట్టు చేసిన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడికి దీని మద్యం గురించి విమర్శించే అర్హత లేదని చెప్పి నగరి రోజా గారు చెప్పారు దానిపైన మీరు మద్యపాన నిషేధం అనేది ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టింది వాస్తవమే చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని టోటల్గా ఆ మద్యపానాన్ని పూర్తి నిషేధించాలని పరిస్థితుల్లో ఇటు చిత్తూరు నుంచి తమిళనాడు నుంచి ఆంధ్రాకి మద్యం సరఫరా కావటం ఈ దొంగ సారాయి రావటం ఇవన్నీ కూడా అరికట్టలేకపోయింది అన్నాడు ప్రభుత్వం స్మగ్లర్స్ ఎక్కువైపోయారు ఎక్కువైపోయినప్పుడు ఇంక తప్పదని చెప్పి కొద్ది షాపులు మాత్రం ఆ రోజు ఓపెన్ చేశారు రోజా గారు కూడా మా పార్టీలో ఉన్నారు ఆమె కూడా మద్యం మీద ఉద్యమం చేసింది ఆమె కూడా కోట్ల పాటలు పాల్గొంది మరి ఆమె పరిస్థితి నాకు అర్థం కావట్లేదు ఆమె కూడా మా పార్టీ రద్దు చేసింది ఆమె మా పార్టీలో ఉన్నామే ఆమె లేకుండా ఏం బాల మరి ఇప్పుడు ఆమె పార్టీలో నాయకుడే కదా మొత్తం రద్దు చేస్తా అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఓకే హక్కు లేదు అంటున్నారు ఓకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 60 రూపాయల లోపల క్వార్టర్ ఉంది ఆ రోజు పేద ప్రజలకు ఇబ్బంది లేదు సరే ఆ రోజు మేము మద్యపాన నిషేధిస్తామని ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పలేదు చెప్పింది మీ జగన్మోహన్ రెడ్డి మీరు అబద్ధం తప్పారు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పలేదే చెప్పింది మీ జగన్మోహన్ రెడ్డి మీరు మాట తప్పారు ఆ రోజు 60 రూపాయల క్వార్టర్ 230 రూపాయలు చేశారు పేద ప్రజలు ఈరోజు ఇంట్లో వస్తువులు అమ్మే పరిస్థితికి వచ్చింది ఒక భార్యను పుస్తీలు అమ్ముతున్నారు పాపం ఇంట్లో ఏ వస్తువులు కనపడితే ఆ వస్తువులు అమ్మేస్తున్నారు పేద ప్రజలు మహిళలు మరి కన్నీరు పెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పి నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు జాతీయ నాయకుడు కాక ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని విమర్శించడం తప్పితే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను పన్నెత్తి మాట కూడా అనడం లేదు ఎందువల్ల అంటే ఓటుకు నోటి కోసి మళ్ళీ తీసి ఇతను ఏదైనా ఇబ్బంది పెడతాడనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఎటువంటి ఉద్దేశపూర్వమైన ఒక్క మాట కూడా కేసీఆర్ను అనకపోవడం ఒక విధంగా ఇదైతే వాళ్ళ అబ్బాయిని మన ఏపీలోకి ఎంటర్ చేయకుండా వాళ్ళ అబ్బాయి వస్తే 23 మంది ఎమ్మెల్యేల్లో ఇంకా తగ్గిపోయి ప్రతిపక్ష హోదా కూడా పొద్ది అందువల్ల భయపడి వాళ్ళ అబ్బాయిని కూడా ఇక్కడికి పంపించడం లేదని చెప్పి నగరి ఎమ్మెల్యే రోజా గారు ప్రస్తావించారు దానిపైన మీరేమంటారు మరి రోజా గారు ఆమె ఏం మాట్లాడతారో తెలియదు రాత్రి 8 తర్వాత ఒక మాట మాట్లాడతారు ఉదయం ఒక మాట మాట్లాడతారు ఆమె అసలు ఆమెను ఒక మహిళని నేను అనుకోవట్లా క్షమించాలి మహిళలు ఇంకో రకంగా అనుకోవద్దు కానీ ఆమెనైతే నేను ఒక మహిళగా అనుకోవట్లా ఆమె ఏ రోజు ఏం మాట్లాడుతుందో ఆమె ప్రవర్తన ఏంటో ఆమె బిహేవింగ్ ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్టు ఇప్పుడు కేసీఆర్ విమర్శిస్తాం అంటే తప్పు ఉంటే తప్పకుండా ఎవరైనా విమర్శిస్తాం తప్పు చేస్తే కేసీఆర్ని వదలం ఇంకోరిని వదలం కానీ ఆడు కేసీఆర్ బాగా చేస్తున్నాడేమో అన్ని కార్యక్రమాలు అందువల్ల విమర్శించకపోవచ్చు ఆంధ్రాలో ఒక చేతగానితనంతో ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని గబ్బు పట్టించేస్తున్నాడు అసలు ఆంధ్ర రాష్ట్రం ఎవరి మాట వింటంలే 7 గంటలకి ఆయన వెళ్ళిపోయి తలుపేసుకొని అదేందో అది గేమ్ అది అంటారండి పబ్బు నాకు ఏంటి ఆ పబ్బు గేమ్ ఆడుకుంటాయంట ఆయన పబ్బు గేమ్ ఆడుకున్నాయని ఆయనకు ముఖ్యమంత్రి దీనికి చెప్పండి అంతేగాని ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాకి రాకూడదని కాదు వాళ్ళ కొడుకుని పంపించొద్దని కాదు వీళ్ళు ఒకటే చెప్తున్నారు ఎవరైనా రాష్ట్రం దాటితే మీరు క్వారంటైన్లో ఉండాలి 18 రోజులని చంద్రబాబునైనా పెడతాం వాళ్ళ కొడుకునైనా పెడతాం అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు అంటే పవాళ్ళు వచ్చి 18 రోజులు క్వారంటైన్లో ఉండాలనా మరి మరి లోకేష్ గారు వస్తే 23 మంది పోయేది ఎందుకు పోతారండి లోకేష్ గారు బ్రహ్మాండం తెలియగలడు మంచి నాయకుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అవార్డులు వచ్చినాయి చాలా బ్రహ్మాండంగా చేశారు మరి ఏదో ఒక్కరోజు ఆయన ఏదో అది మంగళగిరిని ఏదో మందలగిరి అన్నాడని చెప్పి పప్పు పప్పు అన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్టేట్మెంట్లో తప్పులే ప్రతి స్టేట్మెంట్లో ఆయన నెగటివ్కి పాజిటివ్ డిఫరెన్స్ తెలియని ఆయన ముఖ్యమంత్రి ఆయన ఆయనకి అంతలా కరోనాకి పారాసెటమాల్ చాలన్నాడు మరి కరోనాతో మనం కలిసి ప్రయాణం చేయాలన్నాడు అంటే కరోనాతో కలిసి ప్రయాణం చేయాలంటే కరోనా ఏమైనా మన లవరా మనం ఏమైనా కలిసి ప్రయాణం చేయడానికి చెప్పండి ఇంకేమనాల లోకేష్ గారు చాలా తెలియగలడు అన్నింటిలో బ్రహ్మాండంగా ఉన్నాడు రోజా గారు మాటలు పట్టించుకునే పరిస్థితులు జనం లేరు ఈరోజు ఎన్నికలు పెట్టినా 170 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయి
నిన్న వైజాగ్లో జరిగిన గ్యాస్ ఘటనతో ఒక కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌పెన్స్‌గా వైసీపీ గవర్నమెంట్ ప్రకటించింది. భారతదేశంలోనే కోటి రూపాయలు ఒక కుటుంబానికి ప్రకటించిన ఏకైక సీఎం గా ఇతని గురించి వైసీపీ నాయకులు చాలా వరకు చెప్తా ఉన్నారు. దానిపైన మీరు ఏమంటారు? కోటి రూపాయలు అనేది అది దాని విమర్శించేది కాదండి. పెద్ద అమౌంట్ నేను స్వాగతిస్తున్నాను. దాని గురించి అయితే విమర్శ అయితే లేదు. నేను చెప్పేది ఒకటే, మేమంతా మా వాదన కోటి రూపాయలు ఓకే మంచి అమౌంట్, మళ్ళీ చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడా? ఒక విషవాయువు అక్కడ ఉంది, దగ్గరలో విషవాయువు ఫ్యాక్టరీ ఒక గ్యాస్ ఉంది, దాని దగ్గరలో గ్రామాలు పెడతారా? నేను గ్రామాల పక్కన దాన్ని పర్మిషన్ ఇస్తారా? బట్ నాకు దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. నేను పార్టీ వాళ్ళతో మాట్లాడుండా నేను ఇప్పుడు బయట మాట్లాడను. దీన్ని లోతుగా అధ్యయనం చేస్తే, దీన్ని లోతుగా అధ్యయనం చేస్తే దీని అనుకున్న కుట్ర, ఆ ఫ్యాక్టరీ మీద కుట్ర, ఆ ఫ్యాక్టరీతో ఏ పార్టీతో సంబంధాలు ఉన్నాయి, ఆ ఫ్యాక్టరీకి ఎవరితో దగ్గర సంబంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి కూడా త్వరలో తెలుస్తాయి. అదే రకంగా కోటి రూపాయలు నేను స్వాగతిస్తున్నా. మొన్న ఈ మధ్యన రాజమండ్రి దగ్గర పడవ ప్రమాదంలో చాలామంది చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి పోయినసారి రాజమండ్రి పుష్కరాల్లో చనిపోయినప్పుడు 10 లక్షలు ఇచ్చినప్పుడు కోటి ఇవ్వాలని అడిగాడు. ఆయన మాట ప్రకారం ఇప్పుడు కోటి ఇచ్చాడు, నేను సమర్థిస్తున్నా. బట్ అయితే మొన్న ఈ మధ్యనే పడవ ప్రయాణంలో 60 మంది పైన చనిపోయారు, వాళ్ళకు కూడా కోటి మంచి డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఆయన కొడుతున్న కోటి అన్నాడు కదా, మన 10 లక్షలు ఎందుకు ఇచ్చాడు? వాళ్ళకు కూడా కోటి మంచి డిమాండ్ చేస్తున్నా. నెల్లూరులో మొన్న మధ్యలో క్యూలో నిలబడి ఒకరు చనిపోయారు, అతనికే కోటి ఏం చెప్పని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదే రకంగా మద్యం దాకా వాళ్ళ భార్యను కొట్టాడు, భార్య కూతురు ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళ ఇంట్లో 2 కోట్లు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. మధ్యలో యాక్సిడెంట్ అయ్యారు, వాళ్ళకు కూడా 1 కోటి రూపాయలు ఇవ్వమని చెప్పి, ఎవరు చనిపోయినా 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. ఇది మంచి పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మన తప్పు చేశారు, ఈ పడవ ప్రమాదం వాళ్ళది. మీరు ఇచ్చిన హామీ గతంలో మర్చిపోయినట్టున్నారు. మీకు అప్పుడప్పుడు మర్చిపోయే అలవాటు ఉందేమో నాకు తెలియదు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చినట్టుంది. విశాఖపట్నం బోధులకి ఉంది, దాంట్లో మతలబ్ ఉంది, బయటకు వస్తుంది తప్పకుండా. ఎవరు దోషులో నిర్దోషులు కూడా దాంట్లో తేలతాయని కూడా నేను తెలియజేస్తున్నా. వెంటనే పడవ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా 1 కోటి రూపాయలు ఎక్కనివ్వమని డిమాండ్ చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ దాదాపు పరిపాలించిన కొద్ది కాలంలో ఇంత ఎక్స్గ్రేషియా ఎక్కడైనా ఏ స్థాయిలో ఎవరికైనా మరణాల కాడ మీరు 1 కోటి రూపాయలు కానీ 25 లక్షలకు మించి మీరు ఎక్కడైనా ఇవ్వగలిగారా? ఈరోజు నేను అదే అంటున్నానండి, 1 కోటి రూపాయలు అనేది దాని వెనక ఉంది. ఇప్పుడు చెప్పేది 1 కోటి రూపాయలు అనేది అది ఇన్సూరెన్స్. వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు ఒక్కొక్కరికి 5 కోట్లు చేస్తున్నారో ఎన్నో నాకైతే తెలియదు. అది ఇన్సూరెన్స్, ఈయన ఇచ్చేది కాదు, వాళ్ళు ఇంకో నేను ఇస్తానంటున్నాడు. బట్ అది ఇన్సూరెన్స్, అది అంత ఆగమేఘాల మీద ప్రకటించాడంటే దాని వెనక ఏదో జరుగుతుంది. తప్పకుండా ఎంక్వైరీలో బయటపడుతుంది, బయటపడి తిరద్ది. ఒకవేళ ఆయన పెంచాడు మంచిదే అంటున్నాను కదా, నేను మంచిదే అన్నాను కదా, ఎప్పుడు లేదంటున్నాను కదా. ఈరోజు పెంచాడు, మన పడవలో చనిపోయిన కూడా మనుషులే కదా, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకు కూడా ఇవ్వమనండి 1 కోటి. ఇప్పుడు దీంట్లో మందు వల్ల చనిపోయినా కూడా 1 కోటి ఇవ్వమనండి, అప్పుడు మంచి, అప్పుడు కరెక్ట్ ఉంటుంది. కేవలం దీనికి అదరాపదరా పోయి ప్రకటించడం ఏంటండి? నేను ఒకటే అడుగుతున్నా, 15,000 మంది ఉన్నారు చుట్టుపక్కల ప్రజా గ్రామాలు, నువ్వు ఈరోజు ఇంటికి 10,000 ఇచ్చావు, దానివల్ల ఏం చెప్తున్నారు? భవిష్యత్తులో క్యాన్సర్ రావచ్చు. ఈరోజు ఫోటో వేశారు ఒక అబ్బాయికి, చిన్నపిల్లడు కళ్ళు కనపడటంలా, ఆ అబ్బాయికి 10 లక్షలు ఇవ్వగానే కళ్ళు వస్తాయా? భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చేదానికి ఎవరు సమాధానం చెప్తారు? భవిష్యత్తులో వాళ్ళకి వచ్చే జబ్బులకు సమాధానం ఎవరు? అదే మా చంద్రబాబు నాయుడు అడిగేది. నువ్వు 1 కోటి ఇచ్చింది ఓకే అండి, అది కాదు, మిగతా ప్రాణాలు ఉండే 1,000 మంది, అది స్లో పాయిజన్, ఇంకా ఉంది 48 అవర్స్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు, రేపు దాకా ఉంటుందని చెప్తున్నారు. మేము చెప్పేది ఒకటే, ఈ డాక్టర్లు చాలరు వైజాగ్లో, అన్నిట్లోంచి పిలిపించండి, దాంట్లో నిపుణులను పిలిపించండి, వాళ్ళకి ఆ క్యాన్సర్ వ్యాధి ఫ్యూచర్లో రాకుండా దానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పమనండి. నేనేమంటే ముఖ్యమంత్రి ఈరోజు ఉంటే రేపు వెళ్ళిపోతాడు, వాళ్ళ ప్రాణాలు ఒక్కరు 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతకాల్సి ఉండేది అక్కడ బిడ్డలు, చిన్న బిడ్డలు. వాళ్ళకి అసలు ఆ ట్రీట్మెంట్ ఆలోచించకుండా ఏం చేయకుండా నువ్వు ఏదో ప్రకటించి వెళ్ళిపోతే ఎట్లా? దాని వెనక ఏం జరుగుతుందో చూసుకోవాలి కదా, మంచి డాక్టర్లు తీసుకురావాలి, వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించాలి. చాలా ఉంది, అప్పుడే నువ్వు కోటి ఇవ్వగానే నేను పెద్ద సీఎంలు అనుకుంటే ఎట్ట? మనం కూడా చనిపోయారు ఇక్కడ ఆ పడా ప్రమాదంలో, ఇవ్వమనండి వాళ్ళకి 1 కోటి ఇవ్వమనండి. ఎంక్వైరీ చేయమనండి, ఎంక్వైరీలో తప్పకుండా నిజాలు బయటపడతాయి. ఆ రోజు అసలు అర్థమవుతుంది పరిస్థితి. టీడీపీ చాలా
23 సీట్లు ఉండి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడని టీడీపీ ఇంకా రాన్ రాన్ దిగజారిపోయే పరిస్థితి ఏర్పడిపోయిందని దాన్ని బ్రతికించాలంటే కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టి నందమూరి కుటుంబం మొత్తం ఆ బ్యాక్ బోన్ గా నిలబడి మళ్ళీ టీడీపీని హైప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని చెప్పి వినికిడి ఉంది దానిపైన మీరు ఏమంటారు టీడీపీ పార్టీకి సంక్షోభాలు కొత్తేం కాదు టీడీపీ అనేక సంక్షోభాలు చూసింది చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఆయనకి 69 సంవత్సరాలు అని కూడా అనిపెట్టలేదు మాకందరికన్నా యాక్టివ్ ఉన్నాడు మాకన్నా ఆయన ఎక్కువ బరిగిస్తున్నాడు బ్రహ్మాండం కూడా ఈరోజు 20 సీట్లు అనేది తగ్గొచ్చు పోవచ్చండి దాంట్లో తప్పే ఉంది ఒకసారి ఒకప్పుడు 94లో కోట్ల విజయభాస్కర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది రెండు రాష్ట్రాలు కలిపి 24 సీట్లు రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర అంతా కలిపి ఉన్నప్పుడు 294 సీట్లకి 24 సీట్లు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాలేదా అట్లా ఈరోజు 175 23 వచ్చినాయి పార్టీ ఎక్కడ పోదు ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడు పురందేశ్వరు వస్తే నందమూరి కుటుంబం అని నందమూరి కుటుంబం వారసుడు నందమూరి బాలకృష్ణ గారు ఆయన వెనకే ఉన్నాడు కొత్తగా నందమూరి కుటుంబం రాబడలేదు నందమూరి కుటుంబానికి వారసుడు నందమూరి బాలకృష్ణ గారు ఆ పార్టీకి బ్యాక్ బోన్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడికి అండగా ఉన్నారు చాలు మాకు అది బాలకృష్ణ గారు బ్యాకింగ్ చాలు ఇప్పుడు ఎన్నికలు జరిగినా 170 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయి తెలుగుదేశం పార్టీ ఎక్కడికి పోదు బ్రహ్మాండంగా ఉంది మళ్ళీ చెగురుస్తుంది తెలుగుదేశం పార్టీ అంటే ఒక నాగజంబుడు చెట్టు అండి నాగజంబుడు చెట్టుని ఎవరు కొట్టలేరు నాగజంబుడు చెట్టుని పూర్తిగా కొట్టేసినా కింద కొట్టినా కొట్టేటప్పుడు ఒక కొంచెం ఒక సొనగానే ఉండి కొంచెం ముక్క అక్కడ పడినా మళ్ళీ మొలకెద్దది అదే తెలుగుదేశం పార్టీ దాన్ని ఎవడేం చేయలేరండి నారా లోకేష్ గారు ఎక్కడ కూడా ఫేస్బుక్ లైవ్ లో గాని యూట్యూబ్ లైవ్ లో గాని రాకుండా ట్విట్టర్ రాజా అని ఒక నిక్ నేమ్ పెట్టింది నగర ఎమ్మెల్యే రోజా గారు ఒక ట్విట్టర్ లోనే కనపడతాడు అతను అతను ఫేసింగ్ మట్టుకు ఎక్కడ కనపడకుండా చూసుకుంటాడు అని చెప్పి అతను ఎందుకని చెప్పి మామూలుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చినట్టు అతను నారా లోకేష్ గారు ఎందుకని పబ్లిక్ లోకు లైవ్ లోకి రావడం లేదు నేను చెప్పాను కదండి రోజా గారు రాత్రి 8 పైన ఒక రంగం మారుతారు ముందు మీరు ఒక రోజా గారిదే అడుగుతున్నారు అసలు ఆమెను మీరు మహిళ అనుకోవాలో ఏమనుకోవాలో మాకు అర్థం కావట్లా ఇప్పుడు లోకేష్ గారు అన్నీ తిరుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మా నెల్లూరులో దగదర్తిలో ఒక విషయం జరిగింది మీరు కూడా ఉండుంటారు అక్కడ పోలీసు వల్ల ఎవరు చనిపోయారు దానికైనా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ డిఎస్పీ నుంచి కూర్చున్నాడు అది వాళ్ళకి ఆ కుటుంబాన్ని న్యాయం జరగకుండా నేను ధర్నా చేస్తున్నాడు ఎక్కడ కార్యకర్తకి అన్యాయం జరిగిన వస్తున్నాడు రాకుండా అయితే ఏం లేడు అయితే లైవ్లో వాళ్ళ నాన్నగారు ఉన్నారు కాబట్టి ఒక నాన్నగారు ఉన్నప్పుడు మళ్ళీ నేను ఎందుకు అని ఉద్దేశంతో ఆగుండొచ్చు కానీ అంతేగాని ఆయనకి చేతకాగ్గాకు అనే మాట్లాడలేదు ఏంటి మీరు తేలిక చేసేస్తున్నారండి రోజా గారు ఎవరైనా కానీ ఆయన చంద్రబాబు నాయుడు కొడుకు ఎన్టీ రామారావుకి మనోడు నందమూరి బాలకృష్ణ అల్లుడండి 3+లున్నాయి ఆయనకి నందమూరి రక్తం ఉంది ఆయనలో ఎక్కడ పోద్దండి అవన్నీ రోజా గారు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు పట్టించుకునే పరిస్థితులు కూడా లేరు జూనియర్ ఎన్టీఆర్ గారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయా నారా లోకేష్ గారికి ఎక్కువ ఉన్నాయండి సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు బాగానే వస్తారు రాజకీయాల్లో నారా లోకేష్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తారు ఇప్పుడు మనం మాజీ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి దగ్గర ఉన్నాము వైజాగ్లో జరిగిన గ్యాస్ లీక్ విషయంలో 1 కోటి రూపాయలు ఇవ్వడం చాలా సమంజసమని అదేవిధంగా పడవ బోల్తాలు మృతి చెందిన వాళ్ళకి కానీ ఇంకా ఎవరు ఎక్కడ చనిపోయినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ప్రకటించాలని అదే కాకుండా మద్యం షాపులు రిలీజ్ చేస్తున్నారు మద్యం తాగి ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళకు కూడా 1 కోటి రూపాయలు ఇవ్వాలా అతను సహృదయుడు ఖచ్చితంగా చేయగలడని చెప్పి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పుకొని వచ్చారు కెమెరామెన్ ప్రణీత్తో జనార్దన్ 19 న్యూస్ నెల్లూరు